Tajam, 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 నమస్కారం. పదనిసలు కార్యక్రమానికి స్వాగతం. ఆయన బాల మేధావి, అవధిలేని ఆ అద్భుత సంగీత ప్రతిభ, ఆయనకు సంక్రమించిన వారసత్వ సంపద. తీయని స్వరాలు పలికించి వీణుల విందైన వీణా వాదనం చేయటం అయ్యగారి శ్యామసుందరం గారి అద్భుత ప్రతిభ. దేశ విదేశాల్లో ఎన్నో కచేరీలు చేసి ఎందరో అభిమానులను చూరగొన్నారు. వైవిధ్యభరిత స్వర రచనతో అద్భుతాలు సృష్టించిన అయ్యగారి శ్యామసుందరం గారిని దూరదర్శన్ యాదగిరి నిర్వహిస్తున్న పదనిసలు కార్యక్రమం వినమ్రంగా ఆహ్వానిస్తోంది. పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విజయనగరంలో మనోధర్మ సంగీత సంప్రదాయానికి పేరెన్నికగన్న వైణిక రత్న అయ్యగారి సోమేశ్వరరావు గారి ఇంట జన్మించిన శ్యామసుందరం గారు 8వ ఏటనే తీగలు సవరించారు. తీయని స్వరాలు పలికించి వీణుల విందైన వీణ కచేరీ చేశారు. తమ అర్ధాంగి గాన విపంచి శ్రీమతి జయలక్ష్మి గారితో కలిసి జంటగా తనదైన శైలిలో దేశవ్యాప్తంగా ప్రముఖ సంగీత సభావేదికలు అయ్యగారి వీణాగాన జలుల్లో పునీతమయ్యాయి. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ, శ్రీకృష్ణ గానసభ వంటి ప్రతిష్టాత్మక సంగీత సంస్థలు శ్యామసుందరం గారిని పురస్కారాలతో ఘనంగా సత్కరించాయి. కంచిపీఠం వారు ఆస్థాన విద్వాంసుడిగా గౌరవించి శ్యామశాస్త్రి సంగీత రత్న బిరుదును ప్రదానం చేశారు. అదేవిధంగా మైసూరు దత్తపీఠం వారు నాదనిధి బిరుదును అనుగ్రహించారు. దేశ విదేశాలకు చెందిన ప్రతిష్టాత్మక సంస్థల వారు శ్రీ శ్యామసుందరం గారిని నాదనిధి, వీణావాద్య విద్యా విశారద, సునాద సుధానిధి, సంగీత విద్వన్మణి, వీణావాదన చతుర, మహతీ కళానిధి వంటి టైటిల్స్తో గౌరవించాయి. ఆకాశవాణి 2012లో శ్యామసుందరం గారికి అత్యున్నతమైన ఏ టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ అవార్డును ప్రదానం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలు సుమారు 4 దశాబ్దాలుగా శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారి వీణ కచేరీలను ప్రసారం చేస్తున్నాయి. నమస్కారం అండి. నమస్కారం. వీణావాదనంలో మీ గురువు గారు ఎవరు? ఎవరికి లభించని అదృష్టం నాకు కలిగింది. మా గురువు గారు నా తండ్రి గారే. ఆయన విజయనగర సంప్రదాయ ప్రసిద్ధ వైణికులు, వైణిక రత్న శ్రీ అయ్యగారి సోమేశ్వరరావు గారు. ఆయన దగ్గర నేను నేర్చుకోవడం అనేది నా అదృష్టం. సో అసలు వీణ గురించి మీ మాటల్లో చెప్పండి. వీణ అందరికీ పరిచయం చేసింది సరస్వతీదేవి. చదువుకునే వాళ్ళైనా సరే అమ్మవారికి దండం పెట్టగానే చేతిలో వీణ కనపడుతుంది. సంగీతం నేర్చుకునే వారికి అమ్మవారికి దండం పెడితే కనిపించేది వీణే. అమ్మవారి దగ్గర ఉన్న వీణని ఇంటింటికి ప్రచారం చేసింది నారదుడు. నారదుడి చేతిలో వీణ మహతి, సరస్వతీదేవి చేతిలో ఉన్న వీణ కశ్యపి. అటువంటి వీణా వాయిద్యం నేర్చుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వీణ పూర్వం నిలబెట్టి వాయించేవారు. అప్పుడు వీణ చాలా పొట్టిగా ఉండేది. పురుషులు మాత్రమే వాయించేవారు. స్త్రీలు వాయించడం ప్రారంభమైన తర్వాత వీణ ఇలా హారిజాంటల్గా మారింది. పూర్వం నిలువుగా వాయించేవారు, ఆ తర్వాత హారిజాంటల్గా వాయించడం. కుడి చేతితోటి మేటుతూ ఎడం చేతితోటి మెట్లు అదుముతూ ఒక్కొక్క మెట్లులో ఒక్కొక్క స్వరాన్ని పలికిస్తారు. వీణ నిండా 24 మెట్లు ఉంటాయి. ఆ 24 మెట్లు 2 స్థాయిలు,
ఒక స్థాయికి 12 స్వరాల చొప్పున 24 మెట్లకి రెండు స్థాయిలు 24 స్వరాలు వినిపిస్తాయి మనకి. తరచుగా వినే మాట ఏంటంటే శృతి లేని పాట మతి లేని మాట అంటారు. అందుకని ఏ పాట అయినా సరే శృతిలోనే ఉండాలి. ఏ వీణ అవుతే మధురంగా వినిపించిందో అది శృతిలో ఉంది అనే అర్థం అన్నమాట. ఓకే, ఆడవాళ్ళ విషయంలో మీ ఇంట్లో ఒక సిద్ధాంతం ఉందంట, అసలు ఆ సిద్ధాంతం ఏంటి? దాన్ని ఇప్పటికీ వారసత్వంగానే తీసుకొస్తున్నారంటే ఎందుకు అలాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు? మా నాన్నగారి శిష్యుడు మా మామగారు, మా అమ్మగారి శిష్యురాలు మా అత్తగారు, నా శిష్యురాలు మా ఆవిడ. ఇందులో ఉన్న రహస్యం ఏంటంటే ఆడవాళ్ళకి గనక విద్య గనక చెప్తే ఆ కుటుంబం అంతా కూడాను వీణలో వీణ కళాకారులు తయారవుతారు అని మేము నమ్మకంతో ఉన్నవాళ్ళం. మా నాన్నగారు ఆడవాళ్ళకి విద్య చెప్పాలి, ఆడవాళ్ళు విద్యలో పైకి రావాలి అని చెప్పి తరచూ చెప్పేవారు. అదే మేము కూడాను పాటిస్తున్నాం. మీరు 4 4 ఏళ్ల వయసులోనే 20 కృతులు వాయించారంట, అసలు మీరు అంత అలవోకగా ఎలా నేర్చుకోగలిగారు ఆ వయసులో? అమ్మా, నేను పుట్టింది శ్రవణం నక్షత్రం. శ్రవణం అంటే వినడం. ఎవరైనా సరే సంగీతం రావాలంటే నేర్చుకుంటే వచ్చేది కాదు, ముందు వినాలి, వింటేనే ఎక్కువ వస్తుంది. చిన్నప్పుడు మా ఇంటికి చాలామంది నేర్చుకోవడానికి వచ్చేవారు. వాళ్ళు ఏం పాడినా ఏం వాయించినా నేను కూర్చుని వింటూ ఉండేవాడిని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదంతా నేను పాడేసేవాడిని, తాళం వేసుకుంటూ పాడేయడమే. అంటే 4 ఏళ్ళ నుంచి అలాగా ఆ పాడేస్తూ ఉంటే ఓహో ఇప్పుడు ఇంకా చెప్పాలి అని చెప్పి అప్పుడు మా నాన్నగారు కూర్చోబెట్టి చెప్పారన్నమాట. దానివలన మేము 8వ ఏటే నేను కచేరీ చేయడం జరిగింది. అలాగా సాధన ఉండాలి. పాట ఎవరైతే బాగా పాడతారో వాళ్ళ వీణ కూడా పాడాలి అని చెప్పి అని మాది గాయకీ స్టైల్. ఓకే, గాయకీ స్టైల్ అంటే ఏంటంటే వీణ ధ్వనించడం కాదు, వీణ గానం, వీణాగానం, వీణ పాడినట్టు ఉండాలి. మన ప్రాచీన లక్షణకారులందరూ కూడాను వీణావాయిద్యాన్ని ఆధారం చేసుకునే సంగీత లక్షణం అంతా కూడాను ఏర్పాటు చేసింది వీణల మీదే ప్రయోగాలు చేసి తెలుసుకున్నారన్నమాట. అంటే వీణే ఆధారం, ఏ గమకానికైనా సరే పంచదేశ గమకాలకి వీణే ఆధారం. మీరు ఇప్పుడు చెప్పిన గాయకీ పద్ధతి ఉంది కదా, దాని ద్వారానే మీరు అసలు దేశ విదేశాల్లో మంచి పేరు సంపాదించారంట కదా, సో అసలు ఆ గాయకీ పద్ధతి అంటే ఏంటి, అది ఎందుకు మీరు ప్రత్యేకంగా దాన్ని తీసుకొచ్చారు? అంటే వీణ వాయిస్తున్న సేపు కూడాను అవతల వాళ్ళకి సాహిత్యం అర్థం అవ్వాలి. ఓకే, అంతేగాని నం 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 అని మీట్లో వినపడకూడదు. ఓకే, మీటు ఎప్పుడు మీటే అని కూడా తెలియకూడదు, మీటెప్పుడు సున్నితంగా మీటుకోవాలి. సాహిత్యాక్షం ఉన్న చోటే మీటుకోవాలి, అనవసరంగా మీటుకోకూడదు, వృధా చేయకూడదు. మీట్లు ఉన్నాయి కదా అని వృధా చేయకూడదు. కాంటాక్ట్ మైక్ని జాగ్రత్తగా వాడుకోవాలి. కాంటాక్ట్ మైక్ ఏంటంటే శబ్దం ఎక్కువ చేస్తుంది, అది మనం రహస్యం చెప్పినట్టుగా కూడా మనం వాయించవచ్చు. ఓకే, అంటే వీణ వాయిస్తూ ఉంటే ముద్దుగా ఉండాలి ఆ వాయిద్యం, అంతేగాని మొద్దుగా ఉండకూడదు. మీ నాన్నగారు ఒక ప్రోగ్రాం చేసిన తర్వాత వీణ మీ చేతికి ఇచ్చేసి నాది 2వ లైఫ్ స్టార్ట్ అయింది అన్నారంట, ఆ సందర్భం ఎందుకు అలా వచ్చింది, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మా నాన్నగారు అనారోగ్య కారణంతో 54వ ఏట పోయారు. ఆ కచేరీ, ఆ చివరి కచేరీ కూడాను రేడియోలో జరిగింది. ఆ రోజు వసంత భైరవి రాగంలో ఆయన రాగంతానం వల్ల వాయించారు. చాలా అద్భుతమైన వాయిద్యం అయింది. మీటు వేస్తూ ఉంటే ఎక్కడ మీటు, ఈ వేలుతో ఎప్పుడు మీడుతున్నారు, ఈ వేలుతో ఎప్పుడు మీడుతున్నారు, ఎక్కడ రంజన మీటు చేస్తున్నారు అనేది అవి అసలు ఎవరికి తెలియదు అన్నమాట. కళ్ళు తిప్పడానికి వెళ్ళేది అలా ఉంటుంది ఆయన మీటు కానీ
ఆయన వాయిద్యం కానీ చాలా సున్నితంగా చాలా హాయిగా ఉండేది. చక్కటి అద్భుతమైన వాయిద్యం వాయించారు. వాయించిన తర్వాత ఇంకా గంతే, ఇంకా ఆ తర్వాత ఇంకా మళ్ళీ వాయించలేదు, చేతికి ఇలా ఇస్తున్నారు. ఇస్తుంటే నేను మామూలుగా అందిస్తున్నారు కదా అని తీసుకున్నాను. అంటే నేను మామూలుగా అందించట్లేదు, నేను ఈ కుటుంబాన్ని అందరినీ పైకి తీసుకురావడానికి నేను కొంతవరకు సాధించాను, పేరు ప్రతిష్టలు నాకన్నా మరింత రావాలి, నీకు సెకండ్ హాఫ్ ఇక్కడి నుంచి నీకు మొదలవ్వాలి. ఆయన ఏ క్లాస్ ఆర్టిస్టు, ఆయన చాలా పెద్ద ఆర్టిస్టు, సెకండ్ హాఫ్ అంటే ఏమిటి, నేనేం చెయ్యాలి అంటే నా మీద ఎంతో బాధ్యత పెట్టి నాకు ఫుల్ విజన్ ఒకటి చూపించి నాకు నాకు ఆ వీణ ఇవ్వడం జరిగింది. అదే వీణ నేను ఇప్పుడు వాయిస్తున్నాను. ప్రెసిడెంట్ అవార్డు దాకా తీసుకువెళ్ళాను నేను. మీ సతీమణి జయలక్ష్మి గారి గురించి చెప్పండి. మా మేనమావ కూతురు. ఎవరైనా మేనమావ కూతురు పెళ్లి చేసుకోవడం అది మామూలే, పూర్వం అంతా కూడా మ్యాండ్రిగల్ చేసేవారు. మా నాన్నగారు చెప్పిన మాట మా మనసులో ఉంది కదా, 16 ఏట వచ్చింది నా దగ్గరికి రాగానే అప్పుడే 10th క్లాస్ పాస్ అయ్యి వచ్చింది. వెంటనే సంసారంతో పాటు సరిగమలు కూడాను, అప్పుడే కూర్చోబెట్టి సంగీతం చెప్పడం జరిగింది. అప్పుడు నేను విజయవాడ మ్యూజిక్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. అప్పుడు నాకు చిన్న 2 వీలర్ ఉండేది, సువేగ అని చెప్పి. ఓకే, దాని మీద అక్కడ నేను లెక్చరర్, ఇంట్లో ఉంటే చెప్పడానికి కుదరదని చెప్పి కాలేజీలో చేర్పించేశాం. నాతో పాటు సువేగ మీద కూర్చుని తను వచ్చేసేది కాలేజీకి. అక్కడే శివరామకి క్షేత్రం దగ్గరే, అంటే పక్కనే, కాలేజీ పక్కనే అక్కడ దింపేసేవాడిని. దింపేసి అక్కడి నుంచి తను నడిచి వచ్చేది, నేనేమో బండి వేసుకుని లోపలికి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే అక్కడ తను స్టూడెంట్ అని అందరికీ తెలుసు, నేను లెక్చరరు అని కూడా తెలుసు. ఒక లెక్చరరు ఒక స్టూడెంట్ని ఒక బండి మీద తీసుకొస్తున్నారు అని చెప్పి అని నన్ను అనుకోకూడదు. మేము ఇక్కడికి వచ్చేసరికి లోపలికి వచ్చేసరికి అంటే రావడం వచ్చినంత వరకు భార్యాభర్తలం, కానీ ప్రెమిసిస్లోకి వచ్చిన తర్వాత గురు శిష్యులమే. అందరితో పాటు కలిపే చెప్పేవాడిని. అందరినీ కోపడితే మా ఆవిడ కూడా కోపడ్డాను, అందరికీ పాఠం చెప్తే మా ఆవిడకి కూడా పాఠం చెప్పాను. ఓకే, చక్కగా వచ్చింది. మీకు ఎన్నో పురస్కారాలు వచ్చాయి, అందులో మీకు బాగా సంతోషాన్ని ఇచ్చిన పురస్కారం ఏది? నాకు అన్ని పురస్కారాల్లోకి మీ వీణా వాయిద్యం ఫలానా రోజు కాంభోజరాగం వాయించారండి, ఫలానా భైరవి వాయించారండి, ఇప్పటికీ గుర్తండి అని చెప్పి అనేదే నాకు మంచి పురస్కారం. అయితే మీరు అడిగారు కాబట్టి, చిన్నప్పుడు చిన్న పురస్కారమే పెద్ద పురస్కారం, కొంచెం పెద్ద అయితే అదే మంచి పురస్కారం, ఇలా వరుసగా ప్రతి పురస్కారానికి సంతోషిస్తూనే ఉన్నా. సంగీత నాటక అకాడమీ అవార్డు అంటే అది మన దేశానికి ప్రతిష్టాకరమైన అవార్డు. అది అదేంటంటే 10 మందికి ఇచ్చేసేది కాదు, అది విద్యలో నిష్ణాతులైన వాళ్ళకి భారత ప్రభుత్వం గుర్తుపెట్టుకుని మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ కలిపి వాళ్ళు ఎంపిక చేసిన అవార్డు సంగీత నాటక అకాడమీ అవార్డు. 2012లో దేవుడి దయ వల్ల విజయనగర సంప్రదాయానికి చెందిన అయ్యగారి శ్యామసుందరానికి సంగీత నాటక అకాడమీ అవార్డు రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు వీణా వాయిద్యంలో ఎన్నో ప్రయోగాలు చేశారు, సో ప్రతి ప్రయోగంలో సక్సెస్ సాధించాను అని అనుకున్నారా? సాధించినట్లేనా? ఎప్పుడు కూడాను ఇది ఏ గెలుపైనా సరే ఇవాళ గెలిచేసాం అని అనుకోవడానికి లేదు. ఓకే, ఇవాళ కన్నా రేపు మరింత బాగుంటుంది, ఈ ప్రయోగం రేపు మరింత బాగుండచ్చు, ఇంకో 4 రోజులు పోతే మరింత బాగుండచ్చు, అంతేగాని దీనికి ఏంటంటే అందుకనే నిత్య సాధన చేయాలి. అంటే ఎప్పుడు కడుపు నిండిపోవడం అనేది కళాకారుడికి ఉండదు, ఎప్పుడు ఆకలేయాలి, ఎంత ఆకలేస్తే అంత భోంచేస్తాం మనం. సాధన చేస్తూనే ఉండాలి. ఆహా ఇంతవరకు బాగా చేసేసాను,
నాకు ఇంతవరకు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా వచ్చేసాయి, నాకు నన్ను మించిన వాళ్ళు లేరు అని చెప్పి అనుకుంటే మనం మేక్కొట్టుకుంటున్నట్టే. ఇంకా దాని తర్వాత ఇంకా పెరుగుదల అనేది ఉండదు. కాబట్టి మనం ఏ ప్రయోగం చేసినా సరే అది నిత్యం చేస్తూనే ఉండాలి. అంటే సాధన, ప్రయోగం అంటే ఐ మీన్ సాధన. సాధనమున పనులు సమకూరు ధరలోన. మద్రాస్ దూరదర్శన్లో మీరు మొట్టమొదటి లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చారు కదా, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అబ్బో నిజంగాను అంటే తెర మీద మన మొహం కనిపిస్తుంది అంటే అది మన రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రంలో. చెప్పాల్సిన విషయం ఏంటంటే మామూలుగాను ఆనందం రెట్టింపైంది అక్కడ. ఎలాగా అంటే ఆ రోజు నుంచి బెంగళూరు రిలే కూడాను ప్రారంభమైంది నా ప్రోగ్రామ్ తోటే. ఓకే, నేను మద్రాసులో లైవ్ వాయించాను. నేను అదే రోజు బెంగళూరు వాళ్ళు కూడాను దాన్ని రిలే తీసుకున్నారు. దానివల్ల అంటే ఏంటంటే ఇటు తమిళనాడు అటు కర్ణాటక వాళ్ళు ఇద్దరు చూస్తున్నారనేసరికి నాకు ఎంత సంతోషంగా ఉంటుంది నిజంగాను. కానీ నేను భయపడింది ఏంటంటే నేనేదో రాజకుమారుల్లాగా ఉన్నాను అనుకుని ఏదో వేసుకుని వెళ్ళాను. వెళ్తే అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళగానే వాళ్ళు బ్లూ కలరు ఒకటి లాల్చి ఇచ్చారు. వాళ్ళు ఒక షర్ట్ ఒకటి ఇచ్చి ఇది వేసుకోండి అన్నారు. ఇదేంటిది, ఇది వేసుకుంటే ఏం బాగుంటుంది అన్నాను. కాదండి, మాకు మా షూటింగ్కి కావాల్సింది, మాకు ఈ రంగు అయితేనే మాకు కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి అని అది నేను అప్పటి నుంచి నేను అసలు రంగు బట్టలు వేసుకోవడానికి కూడా కారణం మద్రాసు లైవే. ఓహో రంగు కూడా వేసుకోవచ్చు అనమాట అని చెప్పి అనేది. అంటే ఇది ఆడవాళ్ళు వేసుకుంటారు రంగు, కానీ మగవాళ్ళు కూడా రంగులు వేసుకోవచ్చు. ఇదిగో ఇప్పుడు ఇవాళ ఆరెంజ్ వేసుకున్నానంటే కారణం ఆ మద్రాసు. ఓకే, మద్రాసులో ఇవే కారణం. ఓకే, చాలా అద్భుతంగా వచ్చింది ఆ కార్యక్రమం. అది చాలామంది చూశారు. దాని తర్వాత మేము చాలా కచేరీలు తమిళనాడులోను కర్ణాటకలోను మేము వెళ్ళడం జరిగింది. పదనిసలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. పదనిసలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. Thank you.
మీరు ప్రేమ్ నగర్ సినిమాలో ఎవరో రావాలి అనే పాటకి వీణ వాయించారు కదా, అలా కొన్ని సినిమాలకు చేశారు. మరి అసలు ఆ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది, ఆ తర్వాత ఎందుకు ఆపాల్సి వచ్చింది? మేము కాలేజీలో చదువుకునేటప్పుడు అన్నీ ఎవరో అందరూ తల ఒకటి పాడుతూ ఉంటే నేనేమి అందరూ మహానుభావులు పాడాను. వాళ్ళు ఏంటి ఈ సినిమా పాట రాదా, అందరూ మహానుభావులు పాడుతున్నాం ఏంటన్నా, నేను ఇవే నేర్చుకున్నాను నాకు అవి రావు అన్నా. అంటే వాళ్ళు ఒకసారి నవ్వారు, ఇంకా నాకు కొంచెం అవమానం అనిపించింది. ఏం నవ్వుతున్నారు, మీరేం పాడతారు చెప్పండి. ఏమని పాడెదను ఈవేళ అని పాడారు. అదేనా, పదసని సరిసని ద పదరి ప గమ గ ప అంతే. నాకు వెంటనే అంటే అది ట్రాన్స్లేట్ అయిపోతుంది నాకు. ఓకే, అప్పటిదాకా నాకు పాటలు కూడా తెలియదు. తర్వాత అది ఉండండి, తర్వాత నేను చెప్తా. పదమాగా సరి నిసగా పదని పదని సరిగ సరి నిస పద సని సరి సని ద పదని ప గమగ ప
అలాగా అంటే పాట వింటే ఆ మాటలు కాదు పాట వింటే ఆ స్వరం మన మనసుకి ఇప్పుడు అలాగా ట్రై చేస్తే నేను మొట్టమొదటి ట్రై చేసిన పాట అది ఆ తర్వాత కొన్ని వేల పాటలు ప్రతి పాట కూడాను నాకు నోటేషన్ అలాగా తెలిసిపోయేది అంటే ఇదేంటంటే స్వరజ్ఞానం ఉంటే కానీ పాటలు వాయించలేరు ప్రతి దైనందిన జీవితంలో ప్రతి దాంట్లో కూడాను మనం చూసుకుంటూ ఉంటే నేను చెప్తాను పేపర్ వెండార్స్ ఉంటారు పేపర్లు కొంటాం పాత పేపర్లు కొంటాం పాత పుస్తకాలు కొంటాం రీ దత్త 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 ఇది తెలియకపోతే ఇంకెందుకండి అంటే ఇలాగ ప్రతి మాటకి ప్రతి అరుపుకి ప్రతి పాటకి స్వరం గనక మనకి తెలుస్తూ ఉంటే సేమ్ మనం రిపీట్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా మనం పాడగలం అంతేగాని కూచోపెట్టి సాధన చేయించడం గంధంజ కరగదీసినట్టు అరగదీయడం అలా ఉండకూడదు విని పాడాలి పాట ఒకసారి వింటే మనసులో గుర్తుండాలి ఎలా గుర్తుంటుంది స్వరం తెలియాలి స్వరం తెలియాలంటే దానికి సాధన చేయాలి చిన్నప్పటి నుంచి లంబోదర లకుమికర చాలామందికి లంబోదర లకుమికర అంటే ఏంటో తెలియదు లంబోదర లంబోదర అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత లంబోదర ఓహో ఉదరం లంబోదర పోనీ అంతవరకు బాగుంది లకుమికర అంటే ఏమిటి అంటే ఎవరికి తెలియదు లకుమి అంటే అక్కడ లక్ష్మి లకుమికర అంటే అంటే మాటల్లో అర్థం తెలుసుకోవాలి పాటల్లో అర్థం తెలుసుకోవాలి స్వరం తెలుసుకోవాలి స్వరం తెలుసుకొని స్వరజ్ఞానంతో పాడితే స్వరజ్ఞానంతో కనుక ఏదైనా ఉంటే అప్పుడు అది అందంగా ఉంటుంది స్వరం తెలియకుండా పాడిన పాటకి అందం రాదు చాలామంది మాకు ఈ పాట తెలుసండి ఆ పాట తెలుసండి టీవీలో వస్తుంటే ప్రతిదీ మా అబ్బాయి పాడేస్తున్నాడు మా అమ్మాయి పాడేస్తున్నారు అంటారు వాళ్ళు ఏదండి పాడండి అంటే చదివినట్టే పద్యాలు మామూలుగా చదువుతారు చూడండి అలా చదివేస్తూ ఉంటారు అది ఎలా అవుతుంది పాట పాట అనేసరికి ఎలా ఉండాలి జ్యూసీగా ఉండాలి గులాబ్ జామ్ జ్యూస్ జ్యూసీగా ఎలా ఉంటుందో అలాగ ప్రతి పాట కూడాను స్వరంతో నిండి ఉండాలి మీకు బాగా నచ్చిన కీర్తన కానీ స్వరం కానీ ఏమైనా ఉందా అంటే ఏదైనా ఇష్టంగా నేర్చుకుంటేనే సంగీతం వచ్చేది మాయమాళగోళ అంటే అదొక పిండి వంట అనుకుని నేర్చుకోవాలి మాయమాళగోళ అంతేగాని అవి సరళి స్వరాలని నేర్చుకోకూడదు సరిగా మా పద పరి నీని సరి సమగ పద పద ని సరి నీరి ఇది మాయమాళగోళ అది ఎప్పుడు పడాలి ఆ బీజం సరిగమ పద నిగరి సరళీశ్వరం నేర్చుకున్నాడు ఈ బీజం పడాలి అలాగ తెలుసుకుని రాగం తెలుసుకుని అది కనుక ఇష్టంగా కనుక నేర్చుకుంటే అది వంట పడుతుంది ఇప్పుడు నేను ఇప్పుడు సరళీశ్వరం అనేది ఒక ఐటెం కాదు జంట స్వరం అనేది ఒక ఐటెం కాదు దాని ద్వారా మనం తెలుసుకోవాల్సిందే ఒక రాగం ఆ రాగం తెలుసుకుంటే ఈ రాగం మనం ఏ పాటకైనా మనం ఒక ట్యూన్ చేసి అది ఎవరికైనా 10 మందికి నేర్పచ్చు Thank you.
ఇన్నేళ్ళ మీ సంగీత ప్రయాణంలో మీకు ఎప్పుడైనా విమర్శలు వినిపించాయా? నాకు అంటూ విమర్శలు ఒక్కటి కూడా నేను వినలే. ఏమైనా ఉంటే సద్విమర్శలే. నాకు సంగీతపు స్నేహితులు ఎక్కువ, ఎందుకంటే నేను అన్ని సంగీతాలు ఇష్టపడతాను. అందరు సంగీతజ్ఞులు నన్ను ఇష్టపడతారు. ఎక్కడైనా కాంట్రవర్సీ ఎక్కడ వస్తుంది అంటే, మనం ఏదైనా ఇది ఇష్టం లేదు అంటే అప్పుడు మనకి మనం మనని ఇష్టపడిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ చిన్నప్పటి నుంచే నాకు నేను సంగీతాన్ని ప్రేమించాను, నన్ను అందరూ ప్రేమించారు. నా సంగీతం అందరికీ నచ్చింది చాలు. అన్ని ప్రశంసలు విమర్శలు లేవు లేవు. మీకు బాగా నచ్చిన ఒక స్వరాన్ని మాకోసం ఆలపించండి. స్వరాలు సప్తస్వరాలు సప్తస్వరాలు వివిధ రాగాల్లో ఉన్నాయి. చారుకేసి ఉందనుకోండి, స రి గ మ ప ద ని స ని జ రి ని ద ద ప మ ప మ మ గ గ రి గ మ ని ద ప ప మ గ రి జ ద ని స. ఇది చారుకేసి. స రి గ మ ప ద ని రి స
సనిరవమగరి స చక్రవాకం గగ పాపద దప గపద పాప గగ పద సనిద పాప గద పాప గద పగరి రిస ఇది బౌళి అంటే ఎర్లీ మార్నింగ్ రాగా మమదాప నీద సానీరీస ఇలాగా స్వరాలతో స్వరాల్లో ఒక భావం కనిపించాలి ఏదో చెప్పబోతున్నారు ఏదో చెప్తున్నారు అని చెప్పి అనే భావం అనిపించాలి కానీ పొడి పొడిగా పాడితే ఇదే సంగీతం ఎలా ఉంటుందో చెప్తాను మమదా పనిద సానిరి సానిద పాద పగ పగరి గరి స ఇలా పాడకూడదు మమదా పనిద సానిరి సా కాదు మాడ్యులేషన్ కావాలి సీ దీనికి ఏంటంటే ప్రతి స్వరం కూడాను వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఆ వైబ్రేట్ మనం మన దగ్గర వైబ్రేట్ అవ్వాలి వినే వాళ్ళ గుండె కూడాను వైబ్రేట్ అవ్వాలి సాయిని దేవ మా పద బగరి నీరి సమ మ పద ని దేవ మగ పరి నీరి స ఇలాగ ఎన్నో ఎన్నెన్ని అంటే ఎన్నో రాగాలు వస్తాయి మమదాయద మద మగ మగ సదా నీని స హిందోళ గ మధాని స నిద వసంత పమరి గమరి స నిరి సారంగ ఇలాగ అంటే ఏంటి అంటే నేను ఫలానా రాగం అనుకుంటే ఆ రాగం నాకు వెంటనే స్ఫురించాలి అంతేగాని ఒకసారి నేను చూసుకుంటానండి చూసుకుని పాడతానండి ఎలా ఆ పేరు తలుచుకుంటే ఆ రూపం వచ్చేయాలి మనకి అది అప్పుడు నాకు నేనే నా దగ్గరకే రూపం రాకపోతే ఎదుటి వాళ్ళకి ఏం అర్థమవుతుంది అంతే నేను అనుభవించి ఎదుటి వాళ్ళని అనుభవింపచేయాలి కంచి కామకోట పీఠం విద్వాంసులుగా మీరు ప్రయాణం సాగించారు అది మీకు ఎలా అనిపించింది అమ్మవారి కటాక్షం అమ్మా దేనికైనా సరే సంగీతానికి మొట్టమొదటి మనం అమ్మవారినే తలుచుకోవాలి ఆ కామాక్షిదేవి సన్నిధిలో కూర్చుని నీ పవన నిలయ సురసముదయ కరవిద్రుత కువలయ మదనుజ వారణ మృగేంద్రార్చిత కలుష దహన ఘన అపరిమిత వైభవము గల నిస్మరణ మదిలో తలచిన జనాదులకు బహు సంపదల నిచ్చే విపుడు మా కభయమీ ఏవే కా మా అని ఆ ఎదురుకుండా కూర్చుని అమ్మవారి విగ్రహం ఎదురుకుండా కూర్చుని పాడుకునే అదృష్టం నాకు కలిగిందమ్మా ఇంకా అంతకన్నా ఇంకేంటి Thank you.
ఇప్పుడు మీ పిల్లలు మీ మనవళ్ళు మనవరాళ్ళు వీరు మీ వారసత్వాన్ని ఎంతవరకు నడిపిస్తున్నారు? మేము మా పిల్లలు మేము మా మనవలు మేమందరం కూడా పూర్తిగా స్నేహితులుగా ఉంటాం. స్నేహంతోటే ఏదైనా వస్తుంది. ఏ పాట చెప్పినా సరే ప్రేలారా ఇట్రా ప్రేమయాత్రలకు అని వస్తుంది అనుకోండి, పాని సా అన్నా అనుకోండి, వెంటనే ఏంటి నాన్నగారు అక్కడ ప్రేమయాత్రలకు వస్తే ఇక్కడ పాని సాని పాడుతున్నారు, మీరు సరదాగా ఏడిపించడానికి వాళ్ళ ముందు ఇలా పాడుతుండేవాడిని. గుండమ్మ కథ అప్పుడే పాటలు ఏవో వింటున్నాం, వింటుంటే మా అబ్బాయి పక్క చేరాను, హేరా అది ఏం రాగనరా అంటాను. ఏంటి సినిమా పాటలు రాగాలు ఉంటాయా
అని చెప్పి అన్నాడు. అయితే వెంటనే నేను పక్కన కూర్చొని పాడడం ఇలా అవన్నీ వాడికి అట్రాక్ట్ చేయాలి. పిల్లలకి నేర్చుకోమంటే నేర్చుకోరు. ఏదో నీకు ఇస్తాను ఏదో చూపిస్తానని చెప్పి ఎలాగోలా కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి కూర్చున్న తర్వాత వాళ్ళకే వస్తుంది సంగీతం. అలాగా పిల్లలకి ఇద్దరికీ కూడా మంచి సంగీతం వచ్చింది. మా అమ్మాయి అమెరికాలో ఉండి తన పెద్ద అక్కడ న్యూజెర్సీలో ఒక కళ్యాణి జోసుల అంటే చాలా పెద్ద టీచర్, తను ఒక కాలేజీ రన్ చేస్తోంది. ఇక్కడ ఎంఏ మ్యూజిక్ చేసింది, అది డిస్టింక్షన్లో పాస్ అయింది. చక్కగా వీణ వాయిస్తుంది, చక్కగా పాడుతుంది, చక్కగా పిల్లల్ని కూడా తయారు చేసింది. అలాగే మా అబ్బాయి అలాగే చక్కగా వీణ వాయిస్తాడు, చక్కగా బోళ్ళంత మందిని తయారు చేస్తున్నాడు. అలాగే మా మనవరాళ్ళు వాళ్ళు నా దగ్గర ఆన్లైన్లో నేర్చుకుని వాళ్ళు అద్భుతంగా వాళ్ళు అరంగేట్రం ఉన్నగిడ ఇచ్చారు. చాలా చక్కగా వాయిస్తారు. అంటే పిల్లలు మన దగ్గరకు వచ్చినప్పుడు పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పకూడదు, సినిమాలు చూపించకూడదు. సినిమాలు దేవుడు వాళ్ళు ఎటు మనం లేకపోయినా చూస్తారు. వాళ్ళు మనం దగ్గర కూర్చున్నప్పుడే రే రండిరా చెప్తాను రండిరా అని చెప్పి ఏదో ఆట ఆటలు ఇస్తున్నట్టు మెల్లిగా పాటలోకి తీసుకొచ్చేస్తాం. మా మనవణ్ణి చిన్నప్పుడు ఏదోటి అంటే ఏదో అక్కర్లేదు, నోటికి ఏదో వస్తే అది పాట చెప్పడమే. తారిగ సరి సదా పాద సరి గప గప గరి స తేజస్. వాడి పేరు తేజస్ అన్నమాట. వాడి పేరు మామూలుగా ఎలా తేజస్ అంటే పలుకుతాడు వాడు, కానీ సారిగ సరి సదా పాద సరి గప గప గరి స తేజస్ అనేవాడిని. దానికి వాడికి ఎంత అట్రాక్షన్ అంటే తాతగారు అంటే నా వెంట పడతాడు మళ్ళీ పాడమని. అంటే సంగీతమే వాడికి ఇంట్రెస్ట్ కలిగింది. అలాగే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. వాళ్ళతో మనం మామూలు మాటలు మాట్లాడకూడదమ్మా. నేను సంగీతజ్ఞుడు అయినప్పుడు వాళ్ళని సంగీతంలో ముంచి తేల్చాలి, అంతే అంతే. అలాగా నాతో పాటు వాళ్ళు ప్రయాణం చేయాలి. నా అదృష్టం వల్ల మా పిల్లలందరికీ కూడా పిల్లలకి మనవలకి మనవరాళ్ళకి అందరికీ కూడా సంగీతం వచ్చింది. ఓకే, మీలో ఇద్దరు వ్యక్తులు దాగి ఉన్నారంట, అది ఒకటి కళాకారుడు ఇంకొకటి గురువు, ఆ రెండింటి ఆ ఇద్దరికి మధ్య వ్యత్యాసం ఏంటి? కళాకారుడు అంటే అది పూర్తిగా ఇంకెవ్వరికి సంబంధం లేదు, నాదే. నేను ఇలా వీణ తీసుకుని కూర్చున్నానంటే నేను ఆ చివర కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి ఈ ముందు కూర్చున్న వాళ్ళ దాకా అందరినీ కూడాను ఆనందింప చేయడానికి కావలసినవన్నీ వాయిస్తాను. ఆ వాయించేటప్పుడు సంప్రదాయం చెడకుండా అలాగే వాళ్ళకి ఉత్సాహం పొంగి పొరలే విధంగా వాళ్ళని ఆనందింపచేస్తూ మనం సంగీత కచేరు నిర్వహించడం అనేది కళాకారుడిగా బాధ్యత. అలాగే కళాకారుడిగా నన్ను చాలామంది వచ్చి ఏమండి అది బాగుందండి ఇది బాగుందండి అని పొగుడుతూ ఉంటారు, ఎన్నో సన్మానాలు చేస్తారు, కీర్తి కిరీటాలు అన్నీ ఇస్తూ ఉంటారు. దేనికి మనం గర్వపడిపోకూడదు. వస్తూ ఉంటాయి ప్రతి వాళ్ళు కూడా, అబ్బా ఎంత బాగుందండి ఎంత బాగా వాయించారండి అంటూ ఉంటారు. చెప్పడం వాళ్ళ ధర్మం, కానీ మనం ఇది వినేసి అది నిజం అనేసుకోకూడదు. అంటే మన బాధ్యత గుర్తు చేస్తున్నారు మేడం, ఇంకొంచెం బాగా వాయించాలా నాయన, ఇంతకన్నా ఇంకొంచెం బాగా పాడరా నాయన అని మనకు సూచనగా చెప్తున్నట్టుగా మనం భావించి మనసులో నమస్కారం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు పొగిడేరు కదా అని మనం ఉబ్బి తబ్బి భయపోకూడదు. వీణ వాయించడంలో ఖచ్చితంగా పాటించవలసిన నియమ నిబంధనలు లాంటివి ఏమైనా ఉన్నాయా? వీణ వాయించేటప్పుడు మీటు వినపడకూడదు, శ్రమ కనపడకూడదు. సరస్వదేవి వీణ పనస చెక్కతోటి చేస్తారు. పనస చెక్కతోటి చేసి మనకి పూర్వం నుంచి వస్తున్న వీణ అది. అది సరస్వదేవిగా భావించి మనం వాయించినా వాయించకపోయినా వీణని ఉదయమే లేచి నమస్కారం చేసుకోవాలి. అలాగే వీణని పరిశుభ్రంగా తుడుచుకోవాలి.
దుమ్ముండకూడదు వీణ మీద. అలాగే అన్ని తీగలు చక్కగా స్విచ్ చేసుకోవాలి. ఒక తీగ ఎప్పుడైనా తెగచ్చు పొరపాటున, తెగితే వెంటనే వేసుకోవాలి. అంతేగాని తీగలు లేకుండా అలా వీణ ఉండిపోకూడదు, అది అశుభం. వీణ ఎంత బాగుంటే ఆ ఇల్లు అంత బాగుంటుంది. వీణ మంచం మీద కూర్చుని వాయించకూడదు, ఎందుకంటే వాయిస్తూ వాయిస్తూ మన కనుక కిందకి గనక దిగితే వీణ దొల్లి పడిపోతుంది. అందుకని వీణ ఎప్పుడు కూడాను రెండు చేతుల్లో ఉండాలి. ఎప్పుడైనా సరే సంటి పాపాయి, వీణ అంటే సంటి పాపాయి అని లెక్క అన్నమాట. అలాగే మనం తీసుకెళ్ళేటప్పుడు కూడాను ఇలాగ ఇలాగ చంకన వేసుకుని తీసుకెళ్ళాలి. వీణని ఎంత గౌరవంగా చూస్తే మనని మనకి అంత మంచి స్థితి ఉంటుంది. మీరెందరికో స్ఫూర్తిగా నిలిచారు. అసలు మీరు ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎటువంటి పద్ధతులను ఎంచుకున్నారు? సాధన, బోధన, గురి, నమ్మకం, దాంతో అంటే చాలామంది సంగీత గురించి అపహాస్యంగా మాట్లాడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళని మాట్లాడనేయకూడదు. సంగీతం గురించి మనం అపహాస్యంగా ఎవరి దగ్గర మాట్లాడకూడదు. ఒక ఏ కళాకారుడు గురించి కూడాను చెడు ఎప్పుడు మాట్లాడకూడదు. మనకి శత్రుత్వం ఎవరితోటి లేదు, మనకి శత్రువు లేరు. మన సంగీతం అందరూ వినాలి, అందరి సంగీతం మనం వినాలి. చివరిగా ఒక ప్రశ్న, మీ సంతోషం మీ బలం ఏంటి? నా సంగీతం అందరికీ నచ్చుతోంది, నేనంటే అందరికీ ఇష్టం, నాకు చాలు. వీణ గురించి, స్వరాల గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. వీణకు సంబంధించిన ఎన్నో అద్భుతాల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. తిరిగి వచ్చే వారం పదనిసులు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Thank you.